సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు అందరి కూడా ఉద్యమ ఇది ఆడియో ఆడియో డబుల్ వస్తుందని చెప్పు అతనికి నమస్కారాలు కూడా తెలియజేస్తాను ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు ఏదైనా ప్రపంచం ఉద్యమాలు జరిగితే రెండు వస్తాయి అతనికి చెప్పు ఒక ఆవేశంతో ఒక రోజు జరుగుతుంది రెండు రోజులు జరుగుతాయి ఉంటాడు వెళ్ళండి వారమో పది రోజులు జరుగుతాయి ఏ కొద్ది ఉద్యమాలే నాలుగు వందల రోజులు సంవత్సరం పైన ఇంకా ఎక్కువ రోజులు జరిగాయంటే అది ఒక్క అమరావతి ఉద్యమం మాత్రమే 445 రోజులు జరిగింది ఈ రోజుకి ఇదొక చరిత్ర అమరావతి ఏ విధంగా అయితే రూపకల్పన చేసి భావి తరాలకు అందించాలనుకున్నామో ఆ అమరావతిని కాపాడుకోవడానికి నేను పోరాడినాను విధానం మాత్రం చరిత్రలో తెలుగు వారి చరిత్రలో చిరస్థాయిగా లెక్కించబడుతుంది అందరూ మహిళలు ముందుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న మహిళా దినోత్సవం ప్రపంచమంతా కూడా ఆలోచించారు మహిళలను గౌరవించాలి మహిళలను ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అని మనం చెప్పుకుంటూ మళ్లీ ఒకసారి అసమానతలు తగ్గించడానికి మహిళల పట్ల నిర్లక్ష్య వైఖరి రూపుమాపడానికి మీలో చైతన్యం తేవడానికి మగవాళ్ళల్లో కూడా చైతన్యం రావడానికి ప్రపంచమంతా జరుపుకునే దినోత్సవం నేను సందేశం ఇచ్చా ఈ జగన్ రెడ్డి ఆయన సందేశం ఇచ్చారు అందరూ సందేశాలు ఇచ్చారు సందేశాలు మహిళలను ఉద్ధరిస్తామని చెప్పి మీరంతా ఎక్కడికి వెళ్లారు దుర్గమ్మ గుడికి వెళ్లారు దుర్గమ్మ దర్శనం చేసుకోవాలనుకున్నారు మహిళా దినోత్సవ సందర్భంగా అలాంటి మిమ్మల్ని అమానుషంగా నీచాతి నీచంగా ఇప్పుడే నాకు చూపించారు జయదేవ్ కూడా ఒక మాట చెప్పారు నేను కూడా ఒకసారి ఫేస్ చేశాను మామూలుగా కాదు ఎక్కడికక్కడ బయట కనపడినటువంటి దెబ్బలు పిడిగుద్దులు కొద్ది ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ముద్దులు పెట్టారో ఇప్పుడు అందరినీ పిడిగుద్దులు గుద్దిస్తున్నాడు ఎక్కడ చూసినా ఇదే పని నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఇక్కడ నుండి మీరు ఏమడిగారు ఆయన ఆస్తి అడిగారా ఆయన అవినీతిలో ఒకటాడిగారా మీరు లేకుంటే ఆయన సంపాదించిన అవినీతి సామ్రాజ్యాల భాగం అడిగారా ఏం అడగల మీరు అడిగింది ఏంటంటే మీకు ఒక హక్కు ఆ హక్కు కల్పించారు మీరు త్యాగం చేశారు ఒక మాట చెప్పాలని చాలా పెద్ద ఎత్తున త్యాగం చేసిన మీరు ప్రపంచంలో ఎవరు చేయాలి ఎన్నో రకాల ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఎన్నో రకాల ప్రాజెక్టులు వస్తున్నాయి ఎన్నో దగ్గర టౌన్ రోడ్ కడుతున్నారు కానీ అక్కడంతా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి డబ్బులు ఇచ్చి 2013 అయితే ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చారు ఎవరు ఇవ్వలేదు కాబట్టి మార్కెట్ రేట్ ప్రకారం 2.5 times డబ్బులు ఇచ్చి అదే మరి 6.5 ప్యాకేజ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ నష్టపోతారు కాబట్టి దాని నష్టపరిహారం కోసం చిన్న పిల్లలు కూడా ఒక 6.5 ప్యాకేజ్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ వల్ల ప్రజలంతా ఆనందపడతారు అక్కడ పోయిన వ్యక్తులు కూడా అంతే ఆనందపడాలనే ఉద్దేశంతో కొత్తగా చట్టం తీసుకొచ్చారు ఇక్కడ జరిగింది ఏంటి మీరందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి మేము రాజధానికి ఇస్తాం ఈ రాష్ట్రం బాగుపడాలని స్ఫూర్తించినటువంటి ఈ మహిళలు గాని ఇక్కడ రైతాంగం గాని ప్రపంచమంతా కొనియాడారు మెచ్చుకున్నారు మిమ్మల్ని బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇదే కరెక్ట్ మోడల్ దీనివల్ల ఇద్దరికి లాభం ఉంటుంది భూమి కోల్పోయారు లాభం ఉంటుంది అదే మాదిరిగా ఏదైతే దీనివల్ల వచ్చే ప్రయోజనం కూడా బ్రహ్మాండంగా ఉంటాయని ప్రపంచం మొత్తం మెచ్చుకుని కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు మెచ్చుకునే పరిస్థితి వచ్చారు మీకు ఒక అగ్రిమెంట్ కూడా ఇచ్చాం గవర్నమెంట్ అనేది నిరంతరం గవర్నమెంట్ మారుతా ఉంటాయి ఒక గవర్నమెంట్ లో ఒక పనిగా అగ్రిమెంట్ ఇస్తే
ఆ పని ఇంకో గవర్నమెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మామూలు అగ్రిమెంట్ కాదు, మీకు ఇర్రివర్సిబుల్ అంటే మళ్ళా తిరిగి మార్చుకోవడం అన్ని చేయడానికి కూడా వీలులేదు. అలాంటి హక్కు మీకు కల్పించాం. ఆ హక్కు కల్పించిన తర్వాతనే మీరు భూమి సరెండర్ చేశారు తప్ప ఇంకోటి కాదనే విషయం ప్రభుత్వం అందరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఆస్తులున్నాయి, నేను వస్తానే ఆయనకు హక్కు ఉంది, నేను వస్తానే ఇల్లీగల్ ఆస్తులు కదే కానీ వాళ్ళ తండ్రి తాత సంపాదించిన హక్కుని నేను లాక్కోవడానికి వీలుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే జరిగింది ఇక్కడ రైతాంగానికి. ఎన్ని విన్యాసాలు చేశారు, అవినీతి జరిగిందన్నారు, భూమంతా కూడా అక్రమంగా కొన్నారన్నారు. అసలు భూమి కొనుగోలు చేయడానికే లేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఆ పదవే లేదు, అది వేరే విషయం. కార్పొరేట్ సెక్టర్ లో ఎవరైనా ముందుగానే చెప్పి తద్వారా బోర్డు కొట్టే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు తప్ప లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మాటే రాదు. అలాంటిది మీరందరూ తొలి వరకు చెప్పారు. మీరు కానీ నిబంధనలు పెట్టద్దండి, రిజిస్ట్రేషన్ ఆపద్దండి, మా పిల్లలు పెళ్లి చేసుకోలేము, మా పిల్లలు చదివించుకోలేము, అవసరమైతే కొంత భూమి అమ్ముకుంటాం, మా పిల్లలు పెంచుకుంటాం, కొంత పెట్టుకుంటాం, భవిష్యత్తులో బాగుపడతాం. అందరూ అడిగిన తర్వాత దీన్ని ఎక్కడా ఎలాంటి నిబంధనలు పెట్టలేదని మరొకసారి ఈ సభ ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నా. అదే విషయాన్ని అనేకసార్లు అడిగాను, ఎక్కడ ఏ రోజు ఏ చట్టం నీకు చెప్పింది, ఏ ఆఫీసులో నిబంధనలు చెప్పు. చెప్పకుండా ప్రతిరోజు మామూలు ఒక సామెత ఉంది, పిచ్చి కుక్క పిచ్చి కుక్క అని అరిస్తే ప్రతి ఒక్కరు రాయేసి అది మంచి కుక్క పిచ్చి కుక్క తెలిసేలా కొందరు చెప్పేస్తారు. ఆ విధంగా చనిపోయాలని ఆలోచించాడు. ఇంకో పక్క మీరు అందరూ చూశారు, ఇక్కడ ఒకే కులమందరి మాట్లాడారు. మీరు కూడా అదే చెప్పారు, ఎన్నమ్మ అన్ని మీటింగ్ చెప్పారు. ప్రజలు ఎట్లా పోయారంటే ఆయన ముద్దులు పెడితే మీరు ఐస్ అయిపోయారు, కరిగిపోయారు. మీరు మంచి మనసుగా అందరిది కరిగిపోయారు, ఎక్కడికైనా కరిగిపోయి ఐస్ మారిగా మెల్ట్ అయిపోయారు. అయిపోయి అందరూ ఓట్లు వేశారు. కడాల అమరావతి రాజధాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారంటే నిన్న గెలిచింది, గెలిచిన మాట వాస్తవం. నువ్వేకపోవచ్చు, గెలిచిన మాట అంటే అమరావతి. నేనేమంటాను, నేను దానికి తప్పట్లేదు, నేను దాన్ని బాధపడలేదు కూడా చెప్తున్నా. ఖైరతాబాద్ లో నేను డెవలప్ చేశా. 94-95లో హైటెక్ సిటీ కట్టా, సైబరాబాద్ నగరం నిర్మాణం చేశా. అమెరికా ప్రెసిడెంట్ వచ్చాడు, ఆయన సమక్షంలో హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు నగరాలు ఉంటే మూడో నగరం సైబరాబాద్ గా నామకరణం చేశా. అదే మరి హైదరాబాద్ లో బ్రహ్మాండ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టా. దేశంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రైవేట్ సెక్టర్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కట్టా. అది మరి ఔటర్ రింగ్ రోడ్డు 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుని అయిపోయి 165 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ వేయించా. నిన్న మీరు చూశారు, మీరందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు కోవిడ్ కి. ఎప్పుడు పెట్టాలని 99లో బయోటెక్నాలజీ పార్క్ పెడితే అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యి నిన్న కోవిడ్ కు వ్యాక్సిన్ తయారు చేసి భారత్ బయోటెక్ తయారు చేసి ప్రధానమంత్రి కూడా గర్వంగా వచ్చి చూడమే కాదు ఆయన కూడా ఆ వ్యాక్సిన్ వేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది గర్వ కారణం. నా కోసం చేశాను, ఇది నా కోసం కాదు. ఆ రోజు ఎవరు ఆలోచించారా, ఎవరు ఆలోచించిన సమయంలో బయోటెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చా. దాని ఫలితమే ఆ రోజు ఒక చెట్టు నాటా, ఆ చెట్టు మహాన్నమైన వృక్షంగా తయారై ఇప్పుడు దాని ఫలాలు వస్తామంటే అందరూ అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఆ మాట చెప్పానంటే నేను 99లో ఇవన్నీ చేస్తామంటే మేము ఖైరతాబాద్కి ఓడిపోయాం. ఎక్కడైతే అభివృద్ధి జరిగిందో అక్కడే ఓడిపోయాం, ఎక్కడైతే అమరావతి వచ్చిందో అక్కడే ఓడిపోయాం. నేను దానికోసం చేయలా, నేను ఓట్ల కోసం చేయలా, కానీ నాకు ఆ ఫలితాలు మీకు రావాలని చేశా. ఆ మంచి పేరు ఎప్పటికైనా ఉంటుందని చేశాను తప్ప ఇవ్వటి రాలే కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, కష్ట పదవి గుర్తుపెట్టుకోవాలి.
హైదరాబాద్ ఉంది ఎయిర్పోర్ట్ తీసాను ఆ ఎయిర్పోర్ట్ చూస్తాను చూసినప్పుడు ఎవరు నా పేరు చెప్పరు నాకు తృప్తి ఆనందం నేను ఆ రోజు 20 ఎయిర్పోర్ట్లు చూసి ఎన్నో నమోదాలు తెప్పించి ఫైనల్ గా నమోదా ఫైనల్ చేసి 5000 ఎకరాల భూమి అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఈరోజు హైదరాబాద్ కది ఒక మంచి గుండెకాయ భారీగా తయారైంది అభివృద్ధికి మూల కారణమైంది అది నా తృప్తి ప్రజలకు అందించాను ఎవరో కాదని ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది